చాలా సందర్భాల్లో మనం కొన్ని కొన్ని చిన్న చిన్న అంశాల్లోనూ కొన్ని కొన్ని చిన్న చిన్న తప్పుల్లోనూ చాలా ఎక్కువ టైం వేస్ట్ చేస్తాం అదే సందర్భంలో నెలలు సంవత్సరాలు గడిచిపోతుంటాయి ఎలాంటి వాటిలో మనం ఎక్కువ టైం వేస్ట్ చేస్తాం అసలైన వాటికి మన టైం ఉపయోగిస్తున్నామా లేదా కొన్నిసార్లు మనం గమనిస్తే క్షణికమైన ఆనందం కోసమో క్షణికమైన ఆగ్రహంతోనో చిన్న చిన్న ఆవేశాలతోనో లేదా కొన్ని సందర్భాల్లో ఈరోజు హ్యాపీగా ఉంటే చాలు ఈరోజు ఎంటర్టైన్ అయితే చాలు అని ఆలోచిస్తూ ఆ రోజు వరకు గడిపేస్తూ ఉంటాం కొన్ని సందర్భాల్లో మనం అనుకోవచ్చు ఏముంది లైఫ్ అంటే కేవలం ఈరోజు ఆనందంగా ఉంటే కదా అని చెప్పి ఆనందంగా ఉండటానికి ఈరోజు బాగానే ఉంటుంది కానీ ఒకసారి మనం జీవితకాలంలో కొంత ముందుకెళ్ళి చూద్దాం జూన్ ఒకటి రెండు వేల ఇరవై ఒకటి ఈరోజు ఖచ్చితంగా పది సంవత్సరాల తర్వాత అంటే జూన్ ఒకటి రెండు వేల ముప్పై ఒకటిన ఈరోజు మనం చేసిన పనులు మనం పడిన బాధ కానీ ఆనందం కానీ మనం చేసిన టైం వేస్ట్ కానీ మనం చూసిన సినిమాలు కానీ ఇవన్నీ ఎక్కువగా ఏం గుర్తుండవు అన్లెస్ అది చాలా ఇంపార్టెంట్ విషయం అయితే తప్పితే ఒకసారి ఆలోచిస్తే కరెక్ట్గా పది సంవత్సరాల క్రితం ఇదే రోజు ఇదే క్షణంలో మనం ఏం ఆలోచిస్తున్నామో ఎక్కడ టైం వేస్ట్ చేస్తున్నామో మనకు గుర్తుందా కానీ మన జీవితంలో వచ్చిన సక్సెస్ కానీ ఫెయిల్యూర్ కానీ మన జీవితంలో మనం చేసిన మంచి పనులు కానీ చెడు పనులు కానీ ఇవి మాత్రం మనతో గుర్తుండిపోతుంటాయి అందుకనే మనం ఏదైతే చాలా ఇంపార్టెంటో వాటి మీద దృష్టి ఎక్కువ పెట్టుకోవాలి ఈరోజు మనం ఏ ఫుడ్ తిన్నాం ఎక్కడ తిరిగాం ఏం దుస్తులు ధరించాం ఎవరితో గంటల గంటలు టైం వేస్ట్ చేసాం ఎలాంటి సినిమాలు చూసాం వీటి వల్ల ఎటువంటి ఇంపాక్ట్ మన జీవితంలో ఉండదు లాంగ్ లాస్టింగ్ ఇంపాక్ట్ ఉండే అంశాలు జీవితంలో అతి కొన్ని మాత్రమే ఉంటాయి వాటికి మన టైం వెచ్చించాలి వాటి కోసం మాత్రమే మన టైం ఇన్వెస్ట్ చేయాలి జీవితంలో ఎప్పుడైతే ఈ సత్యం గ్రహించామో అప్పుడే మనం నిజంగా ఒక డిసిప్లైన్ లైఫ్ లీడ్ చేయగలం ఇవి గ్రహించడానికి చెప్పినప్పుడు బాగానే ఉంటుంది వింటున్నప్పుడు బాగానే ఉంటుంది ఇవన్నీ మనకి తెలుసు కానీ నిజంగా పాటించం ఆ ఈరోజు గడిచిపోతే చాలు కదా ఈ పది రోజులు గడిచిపోతే చాలు కదా అలా అనిపిస్తుంది కానీ మొత్తం ఇప్పుడు ప్రపంచంలో జరుగుతున్న అంశాలతో మనందరికీ కూడా ఒక నీతి తెలియాలి జీవితం చాలా చిన్నది దానిలో క్షణాల నిమిషాలు చాలా ఫాస్ట్గా దొల్లిపోతూ ఉంటాయి వాటిల్లో మనం పనికిరాని విషయాల్లో దృష్టి పెట్టి అనవసరమైన విషయాల్లో ఎక్కువ ఆలోచించేసి దాంతోనే ఎక్కువ టైం వేస్ట్ చేసుకుని జీవితాన్ని చాలా నేరో డౌన్ చేసుకుని లాంగ్ టర్మ్ ఇంపాక్ట్ లాంగ్ లాస్టింగ్ ఇంపాక్ట్ ఉండే అంశాలు మర్చిపోయి కారణం గడిపేస్తే చివరికి ఒక పది సంవత్సరాల తర్వాత మన క్యాలెండర్లో రెండు వేల ముప్పై ఒకటి వచ్చినప్పుడు పది సంవత్సరాల క్రితం మనం ఏం చేసామంటే మనం ఏం ఆలోచించగలం ఏం రాయగలం మన పైన మనం ఎలా ఇంట్రాస్పెక్ట్ చేసుకోగలం రిట్రాస్పెక్టివ్గా మనం ఏం చేసామో ఒక్కసారి ఆలోచిస్తే అప్పుడు మనకు అర్థమవుతుంది భవిష్యత్తులో మనం ఇలాంటి పరిస్థితికి రాకుండా ఉండాలంటే ఇంకో పది సంవత్సరాల తర్వాత ఇప్పటి నుంచి ప్రతిక్షణం ప్రతిరోజు ప్రాపర్గా ఉపయోగించుకుంటే ఖచ్చితంగా మన ఒక మంచి ఇంపాక్ట్ని మన మీద మన భవిష్యత్తు మీద క్రియేట్ చేసుకోగలం